మనసు నిండా ప్రేమతో చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 206,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి రైతన్న భూమికి ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం. ఈ 22A లో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు. కనీసం అంటే దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 206,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యమనిపిస్తుంది. ఎందుకంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే RSR అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా జరగని అద్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో
నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు 2016 లో రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016 లో ఏకంగా ఆయన నిషేధిత జాబితాలో 22A లో ఈ భూములన్నీ కూడా చేర్పించాడు ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి ఆ భూములు అన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి ఈ రోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43000 ఎకరాలు పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37000 ఎకరాలు పక్కన కడప జిల్లాలో 22000 ఎకరాలు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఇవన్నిటిలో కూడా ఇదే పరిస్థితి అక్షరాల 206000 ఎకరాలకు ఈ రోజు అప్పటిలో డీనోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ను జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్స్ పొందడానికి రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈరోజు మీ బిడ్డ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈ రోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్ లో కూడా మార్పులు చేసి అక్షరాల 200000 ఎకరాలకు మంచి జరిగిస్తూ తద్వారా లక్ష మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది రైతన్నల గురించి పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మరది రైతన్నలకు మంచి చేస్తూ ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరుగుస్తూ ఇప్పటికే 280000 ఎకరాలు ROFR పట్టాలు ROFR పట్టాలగా 280000 ఎకరాలు 128000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ROFR పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది ఇదే మాదిరిగానే ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతులు గల పట్టా భూములు మరో 35000 ఎకరాలు 22000 మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ 6 నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో
అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకందరికీ కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలకందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతే కాకుండా అనేక రకాలుగా భూముల సమస్యలను ఎదుర్కొంటూ శాశ్వత పరిష్కారం కాక రకరకాల భూములు రికార్డ్స్ లో అన్ని కూడా అప్డేట్ కాక గ్రామాలల్లో అంతా కూడా వివాదాలమైన అయిన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి శ్రీకారం చుట్ట ఎప్పుడో 100 సంవత్సరాల కిందన జరిగిన భూ సర్వే ఆ భూ సర్వే అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భూ సర్వే జరగకపోగా రికార్డ్స్ అప్డేట్ కాకపోగా గ్రామాలల్లో ఎక్కడ చూసినా కూడా విభేదాలు వివాదాలు ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి అనే తలంపుతో దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నాం 17,476 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా పూర్తిగా భూ సర్వే చేస్తూ రైతులందరికీ ఆ తర్వాత భూ హక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాం ఈ 17,476 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2,000 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా భూ సర్వే కార్యక్రమాలు భూ హక్కు పత్రాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు అన్ని కూడా వేగవంతంగా ఇప్పటికే జరుగుతా ఉన్నాయి సుమారు 7 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించడం జరిగింది సరిహద్దు రాళ్ళను కూడా ఆ ప్రతి గ్రామంలోనూ ప్రతి భూమిలోనూ ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా రాళ్ళను కూడా ఇస్తూ సరిహద్దు రాళ్ళను కూడా నాటే కార్యక్రమాలు ఆ 2,000 గ్రామాలకు సంబంధించి ఈ నెల మే 20వ తారీఖుల్లా అది కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ 2,000 గ్రామాలు మే 20వ తారీఖున ఒక్కసారి పూర్తైపోతే ఇక మే నెలాఖరు నుంచి ఆ తర్వాత మరో 2,000 గ్రామాలు ఆ తర్వాత మరో 2,000 గ్రామాలు 3 నెలలకు ఒకసారి మరో 2,000 గ్రామాలు ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా ఇవన్నీ కూడా ఒక మనసున్న ప్రభుత్వంగా రైతులకు మనస్ఫూర్తిగా కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో అడుగులు మన ప్రభుత్వం వేగంగా కూడా ముందుకు వేస్తా ఉంది ఈ 4 సంవత్సరాల కాలంలో చూస్తే ప్రతి అడుగులో కూడా రైతన్నకు మంచి జరగాలి అన్న తపన తాపత్రయంతో మీ అన్న అడుగులు మీ తమ్ముడు అడుగులు కనిపిస్తా ఉన్నాయి రైతన్నకు తోడుగా ఉండేందుకు మన గ్రామాల్లోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నలకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కూడా వెంటనే ఇచ్చే కార్యక్రమాలు సున్నా వడ్డీ భూ హక్కు భూరక్ష ఈ క్రాప్ చేయించి ఆర్బీకే స్థాయిలోనే మధ్యవర్తులు దళారులు ఎవ్వరూ కూడా రాకుండా లేకుండా ఆర్బీకే పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎంఎస్పి లేని పంటలకు సైతం కనీస మద్దతు ధర ఈ రోజు ఆర్బీకే కేంద్రాలలో ఏకంగా చాట్ పెట్టి ఈ పంటకు ఈ కనీస మద్దతు ధర అని చెప్పి పెట్టి ఆ కనీస మద్దతు ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతన్నలకు రేటు నష్టం జరగకోకుండా ఈరోజు ప్రభుత్వం తోడుగా ఉంది ఏ విషయంలో అయినా కూడా రైతన్నల మనసు వారి కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు అండగా ఉండేట్టుగానే అడుగులు వేశాం ఇన్ని మంచి కార్యక్రమాలు రైతన్నల కోసం జరుగుతా ఉన్నా కూడా మంచి ఓర్వలేని రాజకీయాలు ఈరోజు మన కళ్ళ ఎదుటనే మరోవైపున ఎలా జరుగుతా ఉన్నాయో మీరే చూడండి అని చెప్పి ఈ సందర్భంగా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఇంత మంచి జరుగుతా ఉంది రైతన్నలకు కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మంచి జరుగుతా ఉంది. ఈరోజు మధ్యలో దళారులు లేరు, ఆర్బీకేలు నేరుగా కొనుగోలు చేస్తా ఉన్నాయి. కొనుగోలు చేసిన వెంటనే 21 రోజుల్లోపే తిరక మునిపే ఈరోజు డబ్బులు చేతిలో పెట్టే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఈరోజు రైతన్నకు కనీస గిట్టుబాటు ధర రావాలి అని తపన తాపత్రయంతో మధ్యవర్తులు ఎవరూ ఉండకూడదు, మిల్లర్లు ఎవరూ ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వమే ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసి అక్కడికక్కడే వాళ్లకు రిసీప్ట్ ఇచ్చి ఆ రిసీప్ట్ వెనకాల కూడా ఎవరైనా మిమ్మల్ని డీలర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మిమ్మల్ని మిల్లర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మీరెవరికైనా డబ్బు ఇవ్వమని ఇవ్వాలి అని చెప్పి అడిగినా ఈ నెంబర్కు ఫోన్ చేయండి, వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం, 2 లక్షల రూపాయలు జరిమానా చేస్తాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు రైతన్నలకు భరోసా ఇస్తూ ఆర్బీకేనే ఒక కేంద్రంగా చేస్తూ ఈరోజు రైతులకు రిసీప్ట్ ఇచ్చి అక్కడే పంటను కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈరోజు పంట నష్టపోయినా కూడా, ధాన్యం తడిచినా కూడా, రంగు మారినా కూడా ఏ ఒక్క రైతన్నా కూడా అధైర్య పడకండి, మీకు తోడుగా మీ బిడ్డ ప్రభుత్వం ఉంది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్న మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంత మంచి జరుగుతూ ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలన చేసి ఆ 5 సంవత్సరాలు సగటున కనీసం ప్రతి ఏటా 300 మండలాలు కనీసం అంటే కరువు మండలాలుగా మన కళ్ళ ఎదుటనే కనిపించే పరిస్థితులు ఉన్నా రైతన్నలను గాలికి వదిలేసిన ఈ చంద్రబాబు, ఈయనకు మద్దతు ఇస్తా ఉన్నా ఈయన దత్తపుత్రుడు, వీళ్ళు రైతు బాంధవుల వేషం వేశారు. రైతు బాంధవుల వేషం వేసుకొని ఇటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. వారికి సపోర్టుగా రావణ సైన్యంలో భాగంగా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరూ కూడా రామాయణంలో శూర్పణఖల మాదిరి వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తా ఉన్నప్పుడు. అక్షరాలా ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ 2014 ఎన్నికలకు మునుపు అదే పెద్ద మనిషి మైకు పట్టుకుని, అదే పెద్ద మనిషి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అక్షరాలా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి, ఆ మాదిరిగా నమ్మించి రైతులకు రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పిన మాటలకు దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న 0% వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 5 సంవత్సరాలలో ఆ పెద్ద మనిషి ఇచ్చింది 15,000 రూపాయలు కూడా రైతన్నలకు ఇవ్వని దారుణమైన మోసం ఆ పెద్ద మనిషి చేస్తే, అప్పట్లో ఆ పెద్ద మనిషిని నెత్తిన మోసుకొని దత్తపుత్రుడు, ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క రాత రాయరు, కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు, ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు. వ్యవసాయం దండగన్న బాబు ఈరోజు ఒక వంక. వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కుతా ఉన్నారు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి. వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక, ఇదే బాబుకు డేట్లు ఇచ్చి
బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఇచ్చి ప్యాకేజీని తీసుకొని నటించుకుపోయి ప్యాకేజ్ స్టార్ మరోవంక వీరిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్లకు తానా తందానా అంటూ ఇంకో వంక. ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, వీళ్ళ డ్రామాలు నమ్మకండి. ఈరోజు వీళ్ళు వస్తే గానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమెంతో తెలిసిపోతా ఉంది. అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పలికింది, రైతన్నలకు తోడుగా ఉంది, వెంటనే కొనుగోలు చేసింది కాబట్టే వీళ్ళ నోట్లో నుంచి ఈరోజు ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట, అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట. మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరినీ కూడా. ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అక్షరాల ఏకంగా 210,000 కోట్ల రూపాయలు 210,000 కోట్ల రూపాయలు DBTగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఎక్కడ ఈరోజు లంచాలు లేవు, ఎక్కడ ఈరోజు వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, మీకు అర్హత ఉంటే చాలు, మీ జగనన్న మీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తూ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరే చూస్తూ ఉన్నారు. పేదలకు ఈ డబ్బు, పేదలకు ఈ మంచి చేస్తూ, పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచిపెడుతున్నానని, ఇదంతా బాధ్యతారహితమని చెప్పి ఈ మధ్యకాలంలోనే టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠ, ఆ ఈనాడు ఆ రామోజీరావు మీరంతా కూడా గమనించే ఉంటారు. ఆ పత్రికలు చదివినప్పుడు కానీ, వాళ్ళ టీవీలలో వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే ఈనాడు పేపర్లోను, ఇదే ఎల్లో మీడియాలోను, గతంలోనూ కూడా ఇదే మాటలే. ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేది ఏమిటి అనంటే, సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవరికి కూడా రానే రావు అని దాని అర్థం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి పొరపాటున వల్ల అధికారంలోకి వస్తే స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటీ అంటే దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబుకింత
ఈనాడికింత, చంద్రబాబుకింత, ఆంధ్రజ్యోతికింత, చంద్రబాబుకింత, టీవీ ఫైవ్ కింత, చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే మీ అందరూ కూడా గమనించాలి, ఇదే ఈనాడులో మొన్ననే అనుకుంటా, రెండు రోజుల కిందటే చూశా, జీవి రావట ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే, ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే, సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ని రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి ఆయన ఒక ఆర్థిక నిపుణుడి కింద దాన్ని చూపిస్తూ, ఒక పెద్ద ఆర్థికవేత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు, ఈనాడు రాయిస్తుంది, ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తూ ఉందట, అప్పులు పాలవుతా ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని, ఇటువంటి వ్యక్తిని ఉన్నా ఒకరిని తీసుకొస్తారు, ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థికవేత్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపు పొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థికవేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థికవేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు. చివరికి ఈ ఆర్థికవేత్తలు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తే, ఒక్కసారి గూగుల్ చేస్తే ఈ జీవి రావు గురించి చూస్తే, ఈ మనిషి సినిమా రికార్డులకు డాన్సులు, సినిమా రికార్డులకు పాటలు పాడుతూ ఉన్నాడు. ఇటువంటి యాక్టర్లను ఆర్థికవేత్తల కింద చూపిస్తూ ఇవన్నీ కూడా మన గూగుల్లోను ఫేస్బుక్లోను ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే ఈ బాబు, ఈ రామోజీరావు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైవ్, వీళ్ళందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను పుట్టించేస్తారు. వాళ్ళందరినీ కూడా ఆర్థికవేత్తల కింద వీళ్ళందరినీ ప్రొజెక్షన్లు చేస్తారు. ఆర్థికవేత్తలు ఒక్కరే సరిపోరు అని చెప్పి వీళ్ళందరినీ కూడా రాజ్యాంగ న్యాయ నిపుణులు కూడా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలని, వీళ్ళందరూ కూడా సర్పంచుల సంఘాలని, ఏది పడితే అది వీళ్ళందరికీ కూడా ఒక ఒక ట్యాగ్ కూడా ఇస్తారు. ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా? వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి, వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెడతారు. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతారు. ఒకటే ఒకటి మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఈనాడు మనసులో ఏముందో,
చంద్రబాబు మనసులో ఏముందో ఈ yellow మీడియా మనసులో ఏముందో వీళ్ళ మనసులో ఉన్న మాటలను వీళ్ళు వీరి చేత చెప్పిస్తారు చెప్పిచి అవే ప్రజల మాటలు అని చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ అడుగులు వేసేందుకు కార్యక్రమం చేస్తారు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వీరి ప్రతి మాటలోనూ మోసం వీరి ప్రతి రాతలోనూ మోసం వీరి ప్రతి పనిలోనూ కూడా మోసం కనిపిస్తుంది పెత్తందారి మనస్తత్వం కనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తాము అని అంటే వీళ్ళందరూ కూడా పేదలకు ట్యాబులు ఉచితంగా ఇస్తాము అని అంటే వీళ్ళందరికీ కూడా అమరావతి అని చెప్పుకుంటా ఉన్న ఈ రాజధాని నగరంలో వాళ్ళ పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాము అని అంటే వీళ్ళందరికీ కూడా కడుపులో మంట పేదల మీద అక్కసు కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్లి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు పేపర్ల నిండా టీవీలలో డిబేట్లు పెడతారు పేపర్ల నిండా రాతలు రాస్తారు రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పి ఇంకొకటి అయిపోతుంది అని చెప్పి ఇలాంటి జోకర్లందరినీ జీవి రావు లాంటి జోకర్లందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ అభిప్రాయాలను ఒక పెద్ద ఆర్థికవేత్త అభిప్రాయాల కింద చూపించే కార్యక్రమాలు చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొరపాటు జరిగింది అని అంటే పేదవాడు ఎవడు బతకడు గమనించుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడు మరోవైపున ఈరోజు ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు పొరపాటు జరిగితే మాత్రం ఏ పేదవాడు కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు పొరపాటు జరిగితే మాత్రం పెత్తందారులు పేదవాడిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ ఈరోజు పేదల కోసం పేదల ప్రతినిధిగా ఈరోజు ఇక్కడ ఉన్నాడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా ప్రతి పేదవాడి జీవితం ఎలా బాగుపడాలి భావి తరాలు పేదరికం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అడ్డు బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు అందుకే మీ బిడ్డ పరిపాలనలు సచివాలయాలు కనిపిస్తాయి గ్రామస్థాయిలు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు గ్రామస్థాయిలు ఎక్కడ లంచాలు లేని పాలన కనిపిస్తుంది ఎక్కడ వివక్ష లేని పాలన కనిపిస్తుంది మీ బిడ్డ పాలనలు ఈరోజు మీ బిడ్డ పాలనలు ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు నా పేద పిల్లలకు నేర్పించాలి అని తపన తాపత్రయంతో ఒక మంచి మేనమామ కనిపిస్తాడు మీ బిడ్డల కోసం తాపత్రయపడడానికి ఈరోజు మీ బిడ్డ ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఎక్కడ లంచాలు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే పెట్టుబడి పెట్టే ప్రతి పెట్టుబడి కూడా చదువుల పరంగా కానీ అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే కారణం హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా చేస్తూ ఉన్నాం ఈరోజు నేను చెప్తా ఉన్నా మరో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూడండి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ప్రతి పేద పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు
అనేది ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. డ్రైవర్ ఉద్యోగం కావాలన్నా కూడా ఆ డ్రైవర్ ఇంగ్లీష్ లోనే మాట్లాడే పరిస్థితి మరో 15 సంవత్సరాల్లో వస్తుంది. చేసే ప్రతి పెట్టుబడి కూడా, వేసే ప్రతి పెట్టుబడి కూడా, నా పిల్లలు ఇంజనీర్లు కావాలి, నా పిల్లలు డాక్టర్లు కావాలి, గొప్ప గొప్ప డిగ్రీలు అందిపుచ్చుకోవాలి. వీళ్ళందరూ కూడా చదువుల రంగంలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద వీళ్ళందరూ కూడా తయారవుతే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో ఆంధ్ర రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్ననే ఒక ఆర్టికల్ చదువుతా ఉంటే, మొన్ననే ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్ ఒకటి వింటా ఉంటే, అందులో జర్మనీ వాళ్లకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేక జర్మనీ వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్లో విన్నా. అంటే దాని అర్థం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రావాలి అని అంటే అది ఊరికే రాదు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పడాలి అని అంటే దానికి ఒక విత్తనం పడాలి, ఆ విత్తనం ఒక వృక్షం అవ్వాలి, అప్పుడే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది. దీన్ని హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్నది ఈరోజు అటువంటి కార్యక్రమాలే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఈరోజు ఒకటే ఒక్క విన్నపం చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు వింటాం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చూస్తాం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతాయి. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం, మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు, మీ బిడ్డకు ఒక TV5 అండగా లేదు, మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు తోడుగా లేడు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. అందుకే మీ బిడ్డ బటన్ నొక్కడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. వీళ్ళ మాదిరిగా దోచుకోవడము, దోచుకున్న దాన్ని పంచుకోవడము ఇది మీ బిడ్డ చేయడం లేదు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి కోరుతూ, మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. కావలి సంబంధించి ప్రతాప్ అన్న కొన్ని విషయాలు అడిగాడు. కావలి టౌన్లో ట్యాంకుకి సంబంధించిన దీని కెపాసిటీని పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కూడా దీన్ని చేస్తే మంచి జరుగుతుంది, దీనికి కింద ఉన్న మరో 9 ట్యాంకులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తాను అడిగాడు. దీనికోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఈ 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా కావలికి సంబంధించి నీళ్లు రావాలి అనంటే హై లెవెల్ కెనాల్ ఉంది, ఈ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి అనంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, దీనికి సంఘం బ్యారేజ్ నుంచి సపరేట్గా ఇంకొక లింక్ కెనాల్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు, దీనికి ఒక మరో 20 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. దీన్ని కూడా రైతాంగం కోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కావలి ట్రంక్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 56 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి పనులు జరుగుతూ ఉన్నాయి.
దీనికి మరో 15 కోట్ల రూపాయలు అదనపుగా కావాల్సి ఉంటుంది అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నాన్న కట్టించిన ఇందిరమ్మ కాలనీలను జగనన్న కాలనీ పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి. ఇది 16th వార్డ్ కావాలి, మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నా. దీన్ని కూడా జగనన్న కాలనీలతో పాటు ఈ ఇందిరమ్మ కాలనీని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ వీటి అన్నింటి వంతా కూడా మీకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.